హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్త స్టూడెంట్ ట్రావెల్. హాయ్ అండి, ఈరోజు మనం ఛానల్ సాంబార్ ఎలాగో చూపిస్తున్నాను. సాంబార్ పెట్టడం రాదా అనుకోవటానికి ఏం లేదు, నేను కాకపోతే సింపుల్ వేలో చూపిస్తున్నాను. పెద్ద మసాలాలు ఓకే స్పైస్కి ఏమన్నా వీటికి పౌడర్లు అలా లేకుండా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టేస్టీగా ఈజీగా ఎలాగో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ, రైస్లోకి చాలా బాగుంటుంది, టిఫిన్స్లోకి మళ్ళీ వేరేగా ఉంటుంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. చూద్దామా. ఇలా ఒక డబ్బా కందిపప్పు తీసుకున్నాను, కడిగి వాష్ చేసి కుక్కర్ పెట్టేశానండి. కూరగాయ ముక్కలు నేను అన్నీ తీసుకున్నాను, మునక్కాయి, సొరకాయి, క్యారెట్, ఉల్లిపాయలు, ముల్లంగి, వంకాయ, దొండకాయ, బెండకాయ, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానపెట్టుకున్నాను. ఈ ముక్కల్లో దిగితేనే చాలా టేస్ట్ రుచి. ఒక పెద్ద గిన్నె ఇలా పెట్టుకొని ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ కానీ 4 టేబుల్ స్పూన్స్ మీరు అవైలబిలిటీ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను, ఆయిల్లో వెంటనే వేస్తాను, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు ఒక 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి జస్ట్ 1 సెకండ్ అలా కలుపుకుందాం. వీటికి ఏం పెద్ద వేగనక్కర్లేదు, సాంబార్ అంటే ముక్కలు కనపడాలి కదా మరి. సో మనకి ఉల్లిపాయలు ఏమి అంతలా వేగక్కర్లేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా చిన్నగా అన్ని ముక్కలు వేసేసుకుందాం. ఫస్ట్గా నేను మునక్కాయ, దొండకాయ ఇలా పొడుగ్గా తరుక్కున్నానండి. అండ్ క్యారెట్, ముల్లంగి, సొరకాయ, అన్ని ముక్కలు, వంకాయ అన్నీ వేసేసాను. ఇలాగా వేసి 1-2 సెకండ్స్ ఇలా కలిపెట్టుకున్నాం. సొరకాయ లేకపోతే దోసకాయ అయినా వేసుకోవచ్చు, మీకు ఆప్షనల్. ఈ ముక్కల్లోనే టేస్ట్ అంతా ఉంటుంది, మనం ఏవేవో పౌడర్లు నూరి వేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు పసుపు, 1 చిటికెడు ఉప్పు వేసి మగ్గనిచ్చేంత ఉప్పే మొత్తానికి సరిపడా ఇప్పుడే వేయమండి. వేసి ఇది కూడా 2 సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం మగ్గనీయటానికి పైన మూత పెట్టుకుందాం. 1-2 సెకండ్స్ తర్వాత ఇలా ఇంకొకసారి కదుపుకొని వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఈ ముక్కల్ని బాయిల్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ టేస్ట్ అంతా ఈ ముక్కల దాంట్లోనే ఉంటుందండి. మనం ఎన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం కదా, దాంట్లోని రసమే చాలా టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం, మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి. మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని. దీంట్లో కూడా కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. వేసి పప్పు గుత్తుతోటి మెత్తగా మెదుపుకుందాం. ఇది మేము వేపిన పప్పు అండి, కందిపప్పు, అందుకే ఇలా ఉన్నాయి. పొట్టుపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు వేడిగా ఉన్నప్పుడే వేడి మీదే కరివేపాకు వేసి చింతపండు గుజ్జు కూడా పోసేసుకోవాలి. పప్పులో పోసుకుంటే టేస్ట్ వస్తుంది. కొంతమంది కొంచెం వేరే ప్రాసెస్లో ముక్కల్లో కూడా చింతపండు పోస్తారు ఉడికిన తర్వాత, అది వేరే ప్రాసెస్. కానీ ఇలా పప్పులో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇలా చింతపండు పులుసు పోసేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు ఉడికినాయలేదో చూద్దాం. చూసారా, 80% ముక్కలు అనేవి ఉడికిపోయాయి. ఇంకొక 20% మనకి సాంబార్ పోసిన తర్వాత ఊరికే మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఇంత కలిపి పెట్టుకున్నాం ఆ పప్పు, చింతపండు రసం కలిపిన దాన్ని ఈ మిశ్రమాన్ని దీంట్లో కలిపేసుకున్నాం. చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా సాంబార్. చాలా ఈజీ అండి, ఫాస్ట్గా చిటికిలో చేసేసుకోవచ్చు ఎటువంటి పౌడర్స్ లేకుండా. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని మీకు సరిపడినంత సాల్ట్ కలుపుకోండి. ఇప్పుడు కారం కలుపుకుందాం. కారం 2 రకాలు యాడ్ చేస్తానండి నేను. ఇది సాంబార్ కారం. సాంబార్ కారం పల్లెటూరులో కామన్గా చాలామందికి తెలుసు. ఈ సాంబార్ కారం కూడా మీకు నేను అన్ని కూరలోకి యూజ్ చేస్తారు, మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇది నార్మల్ గుడ్డు కారం, అది 1-2 టేబుల్ స్పూన్స్. ఇది 1-2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు చూసి తగ్గించుకొని కానీ ఎక్కువ కానీ వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని మూత పెట్టుకొని కొంచెం మరగనిచ్చితే సరిపోతుంది. అంతే, చూసారు కదా చిటికలో సాంబార్ రెడీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఒక్కసారి పెట్టి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట బెల్ నొక్కి ఆల్ అనే దాన్ని నొక్కితే నా ఛానల్లో అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అన్నమాట, ఏ వీడియో పెట్టినా. అండ్
షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.